ఉద్యమించండి, అంతేగాని మీ రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలకు తెరలేపొద్దు. ముఖ్యమంత్రి చేతగాని వెల్లంపల్లి, నీకు మళ్ళీ సవాల్ చేస్తా ఉన్నాం. నీకు మంత్రం ఉన్న సిగ్గు శరం ఉంటే నువ్వు రాజీనామా చేయి. లేదా ముఖ్యమంత్రి మాట్లాడితే అంటుంటారు కదా, మాట తప్పును మడమ తప్పనని, మడమ తిప్పే ఉద్దేశం లేకపోతే తప్పు చేసిన ఈ మంత్రిని తప్పించండి, బర్తరాఫ్ చేయండి. మీకు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే మీకు ఇదే హిందువులు దర్శించే ఆఖరి హెచ్చరిక. ఇది తేలే వరకు ఇక్కడ నుంచి మీకు కదిలేదే లేదు. ఇంకా ఉద్యమిస్తాం, ఇంకా వస్తారు. మా హిందువులు అందరూ ఐక్యత ఏంటో చూపించడానికి ఈ రోజు నుంచి ప్రయత్నిస్తాం. అందరూ అందరూ బయలుదేరారు, ఖచ్చితంగా వస్తారు. ఈ రోజు మేము ఇక్కడే కూర్చుంటాం. ఇది తేలే వరకు ఇక్కడ తొంగ మంత్రులు అందరూ పారిపోయారు. మేమందరూ ధైర్యంగా ఇక్కడ కూర్చొని రాజమార్గంలో ఉన్నాం. మేము వాళ్ళందరూ దొడ్డిదారిని పారిపోయారు, మమ్మల్ని తట్టుకోలేక. హిందువులు అందరూ కూడా తప్పులు చేసిన వాళ్ళే పారిపోతారు. ఇంకా సమయం కావాలా మీకు? ఎన్ని రోజులు తీసుకుంటారా? మీరు సిక్కు లేకుండా హిందువులు అంటే మీకు అంత ఈజీ అయిపోయిందా? బాగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు, దేవాలయాల మీద దాడులు జరిగితే దేవుడికి శిక్షిస్తాడని చెప్పేసి. దేవుడు శిక్షించే కాడికి మీరేందా పొడిచేది? మరి హిందువుల కాడికి వచ్చేప్పటికీ దేవుడు శిక్షిస్తాడని ఎందుకు ఊరుకోలా? మొన్న అంతర్వేదిలో చర్చి మీద రాళ్లు పడ్డాను, 39 మందిని ఎందుకు అరెస్ట్ చేశారు? నిన్న తిరుమల విషయంలో ఏదో పోస్ట్ పెట్టాడని ఒక వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టారు? ఇవన్నీ దేవుడు శిక్షిస్తాడని మీకు లేదా? అంటే మీ మతం వాళ్ళు దొరికిపోతారేమో దొంగలని చెప్పేసి ఈ రోజు దేవుడి మీద భారం వేసి తప్పించుకుందామని చూస్తున్నారా? ఈ రోజు దేవాదాయ శాఖ మంత్రి అయ్యుండి దేవాలయానికి దొడ్డిదారి నుంచి దొంగదారిని పారిపోయామంటే సిగ్గులేని వెళ్ళంపల్లి, నీ బతికేంటి అర్థం చేసుకో. ఇంకొక విషయం అండి, ఇక్కడ విజయనగరంలో మనందరం కూర్చున్న ప్రదేశం రాజులు ఏలిన రాజ్యం ఇది. ఈ ప్రదేశానికి సంబంధించి చూస్తే మా రాజులు ఇక్కడ నడయాడనే నేల ఈ నేల మీద కూర్చునండి. ఇక్కడ రాజులు దృష్టికి తీసుకెళ్ళాలి. జై శ్రీరామ్. దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఒక్క దేవాలయంకి ఇక్కడ రామతీర్థంలో కలిసినటువంటి జరిగినటువంటి ఇన్సిడెంట్ కి అశోక్ గజపతి రాజుని తప్పిస్తే మరి ఇన్ని దేవాలయాలు కూల్చారు కదా, మరి దేవాదాయ శాఖ
శాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడు? ఇది మా ధర్మం మీద దాడి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది మా ధర్మం మీద దాడి, ఈ దాడి మీద ఖండిస్తున్నాం. పోలీసులు కూడా సహకరించండి, మేమేం ఆస్తులు అడగడం లేదు, లేకపోతే మీ ఉద్యోగులు అడగడం లేదు, మాకు సహకరించండి. మేము ఇక్కడ ఏమి అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగలేము. మా ధర్మాన్ని, మా సంస్కృతిని, మా దాడి జరుగుతుంది. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.